49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పరిచయం పెంచుకోవడానికి మాటలు కలిపాడు, స్నేహం అంటూ మురిపించాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెళ్లికి ముందు సరదాగా తిరిగొద్దామని చెప్పి వెంట వచ్చిన బాలికను కాటేశాడు. ఓ విద్యార్థిని నమ్మించి తీసుకువెళ్లి ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. అంతటితో ఆగకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ కిరాతకుడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా హాస్టల్ గేట్ దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన మచిలీపట్నంలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం ఉదయం వెలుగు చూసింది. అసలు ఏం జరిగింది, ఎవరా దుండగుడు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లాకు చెందిన ఓ బాలిక మచిలీపట్నంలోని ఓ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ కిరాతకుడి పేరు సతీష్. ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామానికి చెందిన సతీష్ ఏడాదిన్నర కిందట ఆమెను మొట్టమొదటిసారి చూశాడు, ఆమెపై కన్నేశాడు. ఎలాగైనా సరే పరిచయం పెంచుకోవాలి అనుకున్నాడు. మెల్లగా మాటలు కలిపాడు, మంచివాడిలా నటిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆదివారం ఉదయం మచిలీపట్నం వచ్చిన అతడు బాలికకు ఫోన్ చేసి చూడాలని ఉంది, ఒకసారి కలుద్దామని చెప్పాడు. మొదట్లో ఆ బాలిక రానని చెప్పినా ఈ దుర్మార్గుడు మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని ఒప్పించాడు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటలకు ఆమె హాస్టల్ నుంచి బయటకొచ్చింది. అదును చూసి సతీష్ ఆమెను ఓ లాడ్జ్కి తీసుకువెళ్లాడు. ప్రేమించిన వ్యక్తే కదా అనుకుంది, కానీ అదే ఆమె పాలిట శాపమైంది. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయట ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత ఆ బాలికను లాడ్జ్కి తీసుకువెళ్లాడు, బలవంతంగా మద్యం తాగించాడు. మద్యం అలవాటు లేని ఆ బాలికకు మత్తు కారణంగా స్పృహ తప్పింది. సమయం చూసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ కిరాతకుడు. మత్తులో ఉన్న ఆ బాలిక అతన్ని ప్రతిఘటించలేకపోయింది. అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం ఆ బాలికను తీసుకుని తన గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి బాలికను హాస్టల్లో దించేందుకు మచిలీపట్నం బయలుదేరాడు. వారితో పాటు మరో స్నేహితుడు కూడా వచ్చాడు. అంతకు కొద్దిసేపటి క్రితమే వార్డెన్ విద్యార్థినుల హాజరు పరిశీలిస్తుండగా ఓ బాలిక ఇంకా రాలేదని తేలింది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వార్డెన్ ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు కంగారు పడి అక్కడికి బయలుదేరారు. దీంతో పాటు వార్డెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అంతలోనే బాలిక హాస్టల్కు చేరుకుందనే సమాచారం రావడంతో వెనక్కి వచ్చేశారు. ఆమె తెలివి లేకుండా ఉండడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మద్యం కారణంగా మత్తులో ఉందని నిర్ధారించారు. లేడు, హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ సంస్థలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరికి మధ్య గత 8 నెలలుగా కొంత ప్రేమాయణం లేకుండా లవ్ అఫైర్ నడుస్తూ ఉన్నది. వీరిద్దరు ఫోన్లో కానీ మాట్లాడుకోవటము అట్లా ఉన్నారు. ఫోన్లో మాట్లాడుకోవటం, సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉన్నారు. మొన్న రాత్రి ఇతను హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇద్దరు మాట్లాడుకున్నారు. ముందే మాట్లాడుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరి మార్నింగ్ వచ్చి రీచ్ అయిన తర్వాత నిన్న ఒక లాడ్జ్ ఓయో రూమ్ని బుక్ చేసుకుని ఆ ఇద్దరు మాట్లాడుకుని ఆ రూమ్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఈ ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఆ రూమ్కి చేరుకున్నారు. ఈవినింగ్ 7 o'clock వరకు ఆ రూమ్లో ఉన్నారు. దాదాపు 5 to 5.5 hours ఆ రూమ్లో వాళ్ళు ఉండటం జరిగింది. ఈ ఆ తర్వాత ఈ పాపకి మద్యం అలవాటు లేదు. వీడు వస్తా ఈ ముద్దాయి మద్యం సీసాన్ని కూడా తెచ్చుకున్నాడు. మద్యం తీసుకొని తాగిన తర్వాత ఆ పాపకు కొంత తాపించాడు. ఆ మద్యం తాగటం వల్ల అలవాటు లేని అమ్మాయి కాబట్టి కొంత అపస్మారకంగా మద్యం మత్తులో అపస్మారకంగా ఉన్న పరిస్థితిలో వీడు ఆందోళన పడి వాళ్ళ హాస్టల్ వార్డెన్కి తెలియజేశాడు. హాస్టల్ వార్డెన్ వచ్చి ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్స్ పరీక్షిస్తే అది ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది తెలియడంతో వైద్యం చేశారు. మత్తు నుంచి కోలుకున్న తర్వాత సతీష్ పాల్పడ్డ దారుణం తలుచుకొని కుంగిపోయిన ఆ బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిపింది. విషయం తెలిసిన బాధితురాలి తల్లిదండ్రులు ఆమెను చూసి బోరున విలపించారు. నిస్సహాయంగా అచేతనంగా పడి ఉన్న ఆమెను చూసేసరికి దుఃఖం కట్టలు తెంచుకుంది. పోలీసులు బాలిక నుంచి వివరాలను నమోదు చేశారు. నిందితుడు సతీష్ ను అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పిల్లలు ఎక్కడున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారన్న విషయం గురించి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయని అంటున్నారు పోలీసులు. ఇలాంటి సంఘటనలకు ఫుల్ స్టాప్ పడాలంటే అమ్మాయిలు ఆచి తూచి అడుగు వేయాలి, అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై జాగ్రత్తలు వహించాల్సిందే అంటున్నారు.